మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. కామారెడ్డి ప్రజలు ఇవ్వనున్న తీర్పు చరిత్రలో నిలిచిపోతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ పాలనకు చరమగీతం పాడటానికి కామారెడ్డి సిద్ధమైందని తెలిపారు. తెలంగాణ భవిష్యత్ను కామారెడ్డి ప్రజలు నిర్ణయించబోతున్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇన్నేళ్ల పాలనలో రైతులను ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. పదేళ్ల తరువాత కేసీఆర్ కు కామారెడ్డి గుర్తుకు వచ్చిందన్న ఆయన ఓట్ల కోసం కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే గజ్వేల్ కు కేసీఆర్ చేసింది ఏంటని ప్రశ్నించారు. గజ్వేల్ ను పట్టించుకోలేదు కాబట్టే ఓటమి భయంతో కామారెడ్డిలో కేసీఆర్ పోటీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తన నియోజకవర్గంలో పోటీ చేస్తున్నందుకు గంప గోవర్ధన్ కేసీఆర్ ను తిట్టుకుంటున్నారని చెప్పారు. కామారెడ్డి ఎన్నిక కోసం ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారన్నారు. బీఆర్ఎస్ ను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.